పాటెరుగని పతి కొలువును కూడంబున కెరుగబడని కోమలి రతియు చీడెత్తజేయు చెలిమియు నీటికి నెదురీదినట్టుగా అన్నట్టులెన్నగ సుమతి. పాటెరుగని పతి కొలువును, పాటు అంటే కష్టం, తాను పడేటువంటి కష్టం, కష్టానికి సరిపడేటంత ఫలాన్ని ఇవ్వనటువంటి యజమాని దగ్గర కొలువు చేయొద్దు అని మానేసేయమన్నారు. పరిచయం లేనటువంటి స్త్రీతోటి సంగమం పొందాలని ఎప్పుడూ కూడా కోరుకోకూడదు. అలాగని నీతో స్నేహం ఎవరితో చేయాలి నువ్వు అంటే, అపకారం కలిగించేటువంటి స్నేహం ఎప్పుడూ పనికిరాదు. నదీ ప్రవాహానికి ఎదురేయడం అనేటువంటిది కూడా ఏమీ ప్రయోజనం లేదు. అంటే కష్టానికి సగినటువంటి ఫలాన్ని ఇవ్వని యజమాని, అలాగే తనంటే ఇష్టపడనటువంటి స్త్రీతో సంబంధం, చెలిమి చేటుని కలిగజేసేటువంటి స్నేహం, ఏటికి ఎదురీదడం అనేటువంటిది అంతో సమానమైనటువంటివి. అందువలన ఏమీ ప్రయోజనం లేవు వాటి వలన. పాటెరుగని పతి కొలువును కూటంబునకెరుగబడని కోమలి రతియు చీడెత్తజేయు చెలిమియు నీటికి నెదురీదినట్టుగా అన్నట్టులెన్నగ సుమతి. త్రిపురాసుర భార్యలనతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తులు కపటపు రాజ ఉభళిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణ. బుద్ధం శరణం గచ్చామి అని బుద్ధావతారాన్ని శాంతికి ప్రతీకగా చెబుతారు. త్రిపురాసుర భార్యలు ఒకప్పుడు వాళ్ళ యొక్క పాతివృత్య విశేషం చేత త్రిపురులు అనేటువంటి త్రిపురములయందున్నటువంటి ఆ ముగ్గురు రాక్షసులు కూడా లోకకంటకులై ప్రవర్తిస్తున్నటువంటి సమయంలో తెలివితో వాళ్లను వ్రతాలను చెప్పి కట్టుబాటు చేసి భర్తల యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గిపోయేటట్లుగా చేసి ఆనాడు కపటపు రాజువైనావు కదయ్యా, భలే అయినా నీవు దయగలిగినటువంటి బుద్ధావతార స్వరూపుడవు కృష్ణ, నీకు మేము నమస్కారం చేస్తున్నాము. త్రిపురాసుర భార్యలనతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తులు కపటపు రాజవు భడిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణ. మొదట నాశబెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ముసురు తప్పకటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవీమా. లోకంలో పది మందిలో కూర్చున్నప్పుడు నేను అదిస్తా ఇదిస్తా ఇవేవో మాటలు చెప్తారు, పాపం ఆ విన్నవాళ్ళు ఆశపడతారు ఇస్తానన్నాడు కదా ఇస్తాడు అని శ్రమ కోర్చి ఇంటి దాకా వెళ్తాడు. చివరికి ఇంటికి వచ్చిన తర్వాత లేదు పో అన్నాడు అనుకోండి, వాడు నిరాశపడిపోతాడు. వెనక ఓ ముష్టివాడు ఓ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి బోధ భిక్షాందేహి అన్నాడు, అమ్మా భిక్షం పెట్టు అని. అంటే పాపం చిన్నపిల్ల కోడలు వచ్చి, అయ్యా మీరు ఈ పూట చెయ్యి ఖాళీగా లేదు మీరు వెళ్ళండి అని చెప్పి ఇప్పుడు బయలుదేరి వెడుతున్నాడు. చెరువు దగ్గర నుంచి అత్తగారు బిందె చంకన పెట్టుకొని నీళ్లు మోసుకొస్తున్నారు. వస్తూ వస్తూ, అబ్బాయి ఆ ఇంటికి వెళ్ళావా, ఆ ఎత్తు అరుగులు ఇల్లుంది వేప చెట్టు ఉంది ఆ ఇంటికి వెళ్ళావా అని అడిగి, వెళ్ళానమ్మా అని. ఏమైనా పెట్టిందా, అయి పెట్టలేదమ్మా ఏం లేదు చెయ్యి ఖాళీ లేదని చెప్పినాను. అదేవత్తరా చెప్పడానికి నీ చదువుతారా అని ఇంటి దాకా వెంట పెట్టుకొని వచ్చి లోపలికి వెళ్ళి ఒక గంట పని చూసుకొని బయటకు వచ్చి, ఒరే ఏమి లేదు కానీ ఇప్పుడు చెయ్యి ఖాళీ లేదు వెళ్ళిపోన్నాను. ఈ మాట ఇంతకు ముందు నీ కోడలు చెప్పింది కదా తల్లి, నువ్వు ఎందుకు చెప్పావంటే పెట్టినా నేనే పెట్టాలి వద్దన్నా నేనే వద్దనాలిగా, వదేవత్తరా వద్దనడానికి అన్నదిట. అట్లాగని ఇదినా ఇది ఇస్తాము అంటే ప్రతి వాళ్ళు ఆశపడతారు, శ్రమపడి ఇంటికి వెళ్ళి వస్తారు. వచ్చిన వాళ్ళని వచ్చిన తర్వాత లేదు పో అన్నారనుకోండి, పాపం వాడు వృధాగా నిరాశతో వెళ్ళిపోతాడు, ఉసురు పడతాడు. ఆ ఉసురు ఏదో ఒక రోజున తప్పకుండా ఉండేరు దెబ్బలాగా తగులుతుంది. అబ్బాయి ఎవరిని ఆశ పెట్టబోకురా, జాగ్రత్త సుమాని హెచ్చరిక చేస్తున్నాడు మహాకవి వేమన. మొదట నశపెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకటు నుండేను దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమా. సురలు నుతింపగా త్రిపుర సుందరులను వరియింప బుద్ధురూపరజగదాల్చితీవు త్రిపురాసుర కోటి దహించునప్పుడా కరుణకు తోడుగా వరశరాసన బాణ ముఖోగ్ర సాధనోత్కరమునరించితీవు గదా దాశరథీ కరుణాపయోనిధి. దేవతలందరూ కూడా అనేక విధాలుగా కొనియాడేటట్లుగా త్రిపురాసురుల భార్యలైనటువంటి వాళ్ళు
నీ యొక్క అమితమైనటువంటి అత్యద్భుతమైన సుందరతర స్వరూపాన్ని చూచి నీవు చెప్పిన మాటలకు భ్రమపడి ఆ త్రిపురాసురుల యొక్క శక్తిని తగ్గించి వేయడం కోసం ఆనాడు బుధరూపాన్ని ధరించినటువంటి వాడివి. త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు పరమేశ్వరునకు బాణాన్ని వేయి ఆ రాక్షసులను కూల్చినటువంటి మహానుభావుడవు, సహాయం చేసేవాడివి, లోకానికి మహత్తరమైనటువంటి ఉపకారం చేసినవు బుద్ధావతార స్వరూప దశరథనందన రామచంద్ర ప్రభు. సురలు నుతింపగా త్రిపుర సుందరులం వరియింప బుద్ధురూపరయగదల్చితీవు త్రిపురాసుర కోటి దహించునప్పుడా కరుణపు తొడుగా వరశరాసన పానముఖోగ్ర సాధనోత్కరమునరించుతీవు. దాశరథి కరుణాపయోనిధి భూనుతులైన దేవతలు పూర్వము కొందరు వా వివర్తనల్మాని చెరింపరోయనుచు మానవులట్ల చెరింపబోలదు. అంభోనిధులన్నీయు తన పుక్కిట పట్టే అగస్త్యుడనుచు ఆ పూనికకెవ్వడోపు అది పూర్వమహత్వము సుమ్ము భాస్కర. కులిని చూచి నక్క వాత పెట్టుకుందని లోకల్లో ఒక సామెత. ఆయన చేశాడుగా నేనెందుకు చేయలేను, పోటీ పెట్టుకుంటాను, తప్పురా నాయన అబ్బాయి. భూలోకంలో ఉన్నటువంటి కొనియాడబడేటువంటి దేవతలు కొందరు వావి వరసలు లేకుండగా వాళ్ళు చెరించి ఉండవచ్చు. ఓ ఇంద్రుడు ఓ అహల్యతో సంచరించిన విధంగా, ఓ శ్రీ మహావిష్ణువు మారురూపాన్ని ధరించి తులసితోటి సంగమించినట్లుగా, అట్లాంటి పనులు చాలా కనబడతాయి లోకంలో. సాహసంచ మహతాం గౌతమ ధర్మసూత్రాల్లో చెబుతారు, అది పెద్దవాళ్ళు వాళ్ళు చేయదగిన పని. విషం తిని హరాయించుకోవడం శంకరునకు సాధ్యమైంది, కానీ విషం తాగి మనం ఎక్కడ బ్రతుకుతాం? అందువలన వాళ్ళు చేశారు కదా నేను కూడా చేస్తానటువంటి పనులు అని అనుకోకూడదు అబ్బాయి. సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటిని అలా పుక్కిట పెట్టి తాగేసినటువంటి వాడు అగస్త్యుడు. ఆయన చేశాడా పని నువ్వు చేయగలవా? ఒక గుక్క నీళ్లు తాగితే నోరంతా ఉప్పగా తయారవుతుంది. ఆ నీటినంతటినీ కూడా ఇలా అరచేతిలోకి తీసుకుని గుటుక్కున మింగినటువంటి వాడు అగస్త్యుడు. అది పూర్వులైనటువంటి వారి వారి గొప్పదనం కానీ అందరూ చేయగలిగినటువంటి పనులు కావవి. వాళ్ళని చూసి చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఓ గురువుగారు దారి వెంట పెడుతున్నారట. ఒక కల్లడంగర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు కళ్ళు తీసుకోండి అని ఒక గ్లాసులో పోసి ఇచ్చాడు. గ్లాసు కట్టగడ తాగేశాడు గురువుగారు. ఈ వెనకాల శిష్యులందరూ వెంటబడి పెడుతున్నారు. గురువుగారే కళ్ళు తాగారే మనం తాగితే తప్పే ఉందనుకొని వాడి దగ్గరికి వెళ్ళి తలా ఒక గ్లాస్ తెచ్చుకొని తాగేశాడు. సరే అయ్యగారు అయ్యగారి శిష్యులు ఆయనకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం అనుకున్నాడు. వాడికేం పెద్ద నష్టం లేదు, కష్టం లేదు. గురువుగారు ఆలోచించాడు, ఇప్పుడు నేను కళ్ళు తాగాను కదా, వీళ్ళందరూ కళ్ళు తాగారు, దీన్ని హరాయించుకోవడం ఏమిటి అనేది నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళ మొహం పాపం అని వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఆ బజారు చివరికి వెళితే అక్కడ ఒక సీసాన్ని కరిగించేటువంటి ఒక కొలిమి ఉంది. వాడి దగ్గరికి వెళ్ళి వరే అబ్బాయి గ్లాసులో ఆ సీసం కరిగించి పోసి కాస్త ఇవ్వరా అన్నాడు. ఆ సీసాన్ని కరిగించిస్తే అది కూడా కట్టకట తాగేశాడు. గురువుగారు సమర్థుడు కాబట్టి ఇటు కన్నును జీర్ణం చేసుకున్నాడు, ఇటు సీసాన్ని జీర్ణం చేసుకోగలిగాడు. శిష్యులందరూ గురువుగారికి కాళ్ళు పెట్టుకొని దండాలు పెట్టి అయ్యా మేము పొరపాటు చేశామండి, మీరు చేసిన పనులన్నీ మేము ఎక్కడ చేయగలమని క్షమాపణ చేరారని మన పెద్దవాడు చెప్పేటువంటి కథ. అందువలన పెద్దలైనటువంటి వాళ్ళు ఏదైనా ఓ పని చేస్తే అది చెడ్డ పని అయినప్పుడు నీవు చెయ్యకూడదు, దాన్ని ఆదర్శంగా నువ్వు తీసుకోక్కర్లేదు. భూనుతులైన దేవతలు పూర్వము కొందరు వా వివర్తనల్మాని చెరింపరోయనుచు మానవులట్ల చెరింపబోలదు. అంభోనిధులన్నీయు తనదు పుక్కెట బట్టే నగశ్చుడనుచు ఆ పూనికకెవ్వడోపు అది పూర్వమగత్వము సుమ్ము భాస్కరా.